ఎంపీ అంటే జంపే. వైసీపీలో ఏం జరుగుతోంది? సాధారణంగా ఏ పార్టీలో చేరినా ఒక నాయకుడు కోరుకునేది ముందుగా టికెట్. అది అసెంబ్లీ అయినా లోక్సభ అయినా తనకు పార్టీ టికెట్ దక్కితే చాలని భావిస్తూ ఉంటారు. ఇక ఒకసారి గెలిచిన అనంతరం చాలామంది నేతలు ఎమ్మెల్యేలుగానే ఎన్నికవ్వాలని భావిస్తుంటారని చెబుతూ ఉంటారు. ఎక్కువగా ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు ఉన్నవారు మాత్రమే ఎంపీగా వెళ్లాలని ఉత్సాహం చూపిస్తారనే ఆరోపణ కూడా రాజకీయాల్లో ఉంది. ఈ సమయంలో ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు నియోజకవర్గాలలో ఇన్ఛార్జీల మార్పులకు శ్రీకారం చుట్టారు. సర్వేల ఫలితాలు, సామాజిక సమీకరణాలు మొదలైన అంశాలను ప్రాతిపదికగా తీసుకుని పలు నియోజకవర్గాలలో ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు చేపట్టారు. ఈ సమయంలో కొంతమంది నేతలు అలిగి బయటకు వెళ్ళిపోయారు. అలా ఆశించిన చోట టికెట్ దక్కలేదనో, అసెంబ్లీ టికెట్ అడిగితే పార్లమెంట్ టికెట్ ఇచ్చారనో పార్టీ మారిన నేతల్లో కొంతమంది ఏ పార్టీలో ఉన్నారో తెలియకపోగా కొంతమంది మాత్రం మనుగడ కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో ప్రధానంగా లోక్సభకు పోటీ చేయాలని ఆదేశించిన నేతలు ఎక్కువగా పార్టీని వీడడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అవును, ఏపీలో ఎంపీ టికెట్ ఇస్తామంటే జంప్ చేసే పనికి పూనుకుంటున్నారు వైసీపీ నేతలు. ఈ క్రమంలో ఇప్పటికే తిరుపతి ఎంపీ సీటు ఇస్తే సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కాలదన్నుకునే పరిస్థితి. ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఏ స్థానం నుంచి పోటీ చేస్తున్నారనేది తెలియడం లేదు. ఇదే క్రమంలో కర్నూలు ఎమ్మెల్యేగా పోటీ చేయమని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరుకు టికెట్ ఇస్తే ఆయన కూడా వద్దన్నారు. ఈ క్రమంలో తాజాగా అమలాపురం ఎంపీ టికెట్ ఇస్తే జనసేన నుంచి వైసీపీలో చేరిన రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యే రాపక వరప్రసాద్ ధిక్కార స్వరం టైపులో తన వెర్షన్ని వినిపించారు. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పలేకపోయినా అలా ఇలా తిప్పి అసలు విషయం చెప్పారు. తనకే ఇవ్వాలని కోరడం లేదు కానీ తాను తప్ప మరొకరు గెలవరు అనే టైపులో రాపక మాట్లాడడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వాస్తవానికి స్థానికంగా రాజుల నియోజకవర్గంలో రాపక వరప్రసాద్పై కొంత వ్యతిరేకత ఉందనే చర్చ జరుగుతోంది. పైగా ఒక వర్గం ఆయనపై పూర్తి వ్యతిరేకతతో ఉందని అంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకి రాజుల టికెట్ కన్ఫర్మ్ చేశారు. దీంతో రాజుల వైసీపీకి కొత్త బలం తోడైందనే చర్చ నియోజకవర్గంలో మొదలైంది. రాజులలో వైసీపీకి ఉన్న బలానికి తోడు ఇప్పుడు గొల్లపల్లి వ్యక్తిగత చరిష్మా కూడా తోడవడంతో పాజిటివ్ ఫలితాలు వస్తాయని అంటున్నారు. పైగా ఎస్సీ బీసీ కాపు సామాజిక వర్గ ప్రజానీకంలో గొల్లపల్లికి వ్యక్తిగత ఇమేజ్ కూడా బాగానే ఉంది. పార్టీలకు అతీతంగా ఆ ఓట్లు ఆయనకు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ సమయంలో రాపక ఇలా ధిక్కార స్వరం వినిపించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.